హాయ్ ఎవరివన్ దీ సోమ్ శేఖర్ యూ వాచింగ్ అసిస్టెంట్ డాటింగ్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మన ఛానల్లో చూసినట్లయితే బోత్ ఏపీ అండ్ తెలంగాణ ట్రిబిఐటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము సో ఓకే నేను ఆర్కే వ్యాలీ స్టూడెంట్ని రిగార్డింగ్ ట్రిబిఐటీకి సంబంధించి కానీ అండ్ అలాగే అడ్మిషన్కి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేబీ రిప్లై లేట్ అవ్వచ్చు బట్ షూర్ రిప్లై ఇస్తాను ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఓకే ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు నుంచి ట్రిపులైటికి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ట్రిపులైటీకి అప్లై చేసుకోవడానికి ఏపీ ట్రిపులైటీస్కి నేను చెప్తున్నది ఏపీ ట్రిపులైటీస్కి అప్లై చేసుకోవచ్చు ఏపీ ట్రిపులైటీస్కి అప్లై చేసుకోవడానికి ఏ పర్టికులర్స్ కావాలి అదే ఐ మీన్ సర్టిఫికెట్స్ కానీ అండ్ అలాగే ఏ ఇవి అవసరం అవుతాయనేసి నేను నా ప్రీవియస్ వీడియోలో చేశాను ఇందాకే చేశాను మీరు ఒకవేళ చూడకుండా ఉంటే చూడండి ఓకే ఇప్పుడు అప్లై చేయడానికి ఏ కేటగిరీకి ఎంత ఫీజు అవుతుంది అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ అనమాట సో ఓసీకి అయితే త్రీ హండ్రెడ్ అండ్ అలాగే బీసీకి సంబంధించి బీసీ క్యాస్ట్కి సంబంధించి అయితే టూ హండ్రెడ్ అనమాట అండ్ ఎస్టీ బోత్ ఏపీ ఆర్టీఎస్ ఎవరైనా సరే హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఫీ పేమెంట్ చేసే విషయంలో మీరు ఈ విషయాలైతే అయితే కొంచెం తెలుసుకొని పెట్టుకోవడం అయితే బెటర్ అనమాట సో గైడ్లైన్స్ ఫర్ పీ పేమెంట్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు రూపే కార్డ్తో కానీ పే చేసినట్లయితే మీకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఏమి ఉండదు అనమాట సో మీరు ఎంతైతే పైన అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో అంతే కట్ అవుతుంది సో వీసా కార్డ్ కానీ మాస్టర్ కార్డు కానీ యూజ్ చేసినట్లయితే ట్రాన్సాక్షన్లో జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే పడతాయి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ తెలుసు కదా ఎస్బీఐ కానీ యాక్సిస్ కానీ సో ఇలా నెట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్క బ్యాంక్కి నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా సో నెట్ బ్యాంకింగ్ యూస్ చేసినట్లయితే ఎయిటీన్ రూపీస్ అయితే మీకు పర్ ట్రాన్సాక్షన్ అయితే కట్ అవుతుంది అన్నమాట సో మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసినారంటే ఎయిటీన్ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట సో నెట్ బ్యాంకింగ్ ఈ పైన మెన్షన్ చేసిన ఎస్బీఐ యాక్సిస్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కాకుండా వేరే బ్యాంక్స్ నుంచి కానీ చేసినట్లయితే లైక్ ఇండియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్తో చేసినట్లయితే ఫిఫ్టీన్ రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే మీకు కట్ అనమాట సో క్రెడిట్ కార్డ్ ఆర్ పేమెంట్ గేట్ వేస్ యూస్ చేసినట్లయితే వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే అనమాట సో యూపీఐ అయితే జీరో పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట సో మీరు యూపీఐ అదే ఫోన్పే యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇట్లాంటివి అనమాట సో అమెజాన్ పే సో ఇవేమన్నా మీకుంటే సో యూస్ చేసుకోండి ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే అనమాట సో పేమెంట్ వేస్ యూజ్ చేసినప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కట్ అవుతాయి అండ్ అలాగే ఫీ పేమెంట్స్కి బోత్ ఏపీ అండ్ పిఎస్ వాళ్ళకి సేమ్ ఫీ అనమాట ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు కావాలంటే సో ఇదండి ఈ వీడియోలో అయితే అండ్ ట్రిపుల్ఏటీ అడ్మిషన్స్ ఈరోజు మార్నింగ్ టెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అయ్యా అండ్ ఐ మీన్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం అయితే టెన్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది సో టెన్ ఏఎం తర్వాత ఓపెన్ అయిన తర్వాత సైట్లో యాక్సిస్ అదే అప్లికేషన్ అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయితే నేను మీకు కంప్లీట్గా అయితే ఎలా అప్లై చేయాలి అనేది నా వీడియోలో అయితే చేసి చూపిస్తాను సో కీప్ ఫాలోయింగ్ ఎసెస్ టెక్ డ్యాట్ ఇన్ అండ్ సబ్స్క్రైబ్ ఎసెస్ టెక్ డాన్ ఇన్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ